ఆర్ఎస్ వ్లాగ్స్ సో ఈ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తుంది కదా ఇదేంటంటే నా బుజ్జి పూజ సెల్ఫ్ అన్నమాట చాలా నార్మల్ గా చాలా సింపుల్ గా ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ అన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయి తీసేసి పక్కకు పెట్టాను బికాజ్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా మనకి ఎవ్రీ డే పూజలు అవి చేసుకుంటూ ఉంటాము ఇంత సింపుల్ గా చేసుకుంటే మనకి ఆ ఫెస్టివల్ మూడ్ అది రాదు కాబట్టి నేను దీన్ని కొంచెం మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను పెద్ద హడావుడి అయితే చేయట్లేదు సింపుల్ గానే చేసుకుంటున్నాను అది ఎలా చేసుకుంటాను అనేది మీ అందరికి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను బయట నుంచి తీసుకొచ్చుకున్నాను సో మీకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇప్పుడు మనకి కోలం బ్యాక్ డ్రాప్స్ బాగా ఫేమస్ అయిపోయాయి కదా సో మనం దేవుణ్ణి పెట్టుకున్నా లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్ లాగా చేసుకున్నా ఆర్ గృహప్రవేశాలు చేసుకున్నా మనకి కోలం బ్యాక్ డ్రాప్స్ పెట్టి చేసుకోవడం బాగా ట్రెండింగ్ కదా సో నేను కూడా ఆ ట్రెండ్ని కొంచెం ఫాలో అవుతాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఎలా చేస్తాను అనేది చూపిస్తాను మీ అందరికీ ఇక్కడ నేను టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తున్నా వన్ ఈజ్ గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి ఆల్రెడీ చూపించాను కదా రెడ్ కలర్ సో దీని మీద ఆల్రెడీ నేను పెన్తో ముగ్గు వేసేసి పెట్టుకున్నా బికాజ్ మనం ఫ్యాబ్రిక్ మీద వేసేటప్పుడు మిస్టేక్స్ ఏమీ రాకుండా ఉండాలంటే వన్ ఆర్ టూ టైమ్స్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకొని ఫ్యాబ్రిక్ మీద వేసుకుంటే బెటర్ కదా అండ్ ఇక్కడ యూజ్ చేసే మార్కర్ ఏంటంటే ఇది వైట్ పెయింట్ మార్కర్ యాక్చువల్లీ నేను ఇది పేపర్ మీద వేసినప్పుడు మనకి పెయింటింగ్ లాగా చాలా డార్క్గా కనిపించింది బట్ ఫ్యాబ్రిక్ మీద అంత క్లియర్గా కనిపించట్లేదు సో చాలా లైట్గా అనిపించింది బట్ సెకండ్ కోటింగ్లో సెట్ అవుతుందేమో అనుకున్నాను బట్ అంత క్లియర్గా కనిపించకపోయేసరికి నేను ఇక్కడ పెయింటింగ్ యూజ్ చేస్తున్నాను మళ్ళీ అండ్ నేను యూజ్ చేసేవన్నీ కూడా వాషబుల్ పెయింటింగ్సే యూజ్ చేస్తున్నాను బికాజ్ నాకు ఈ డిజైన్స్ అనేవి కొంచెం రెగ్యులర్గా మారుద్దాము అన్న ఉద్దేశంలో ఉన్నాను సో మనం వాష్ చేసుకున్నప్పుడు ఈ పెయింటింగ్స్ అనేవి మళ్ళీ పోతాయి కాబట్టి అప్పుడు కొత్త పెయింటింగ్స్ వేసుకుందాము అన్న ఐడియాలో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఓన్లీ నేను వాషబుల్ పెయింటింగ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఈ మెలికలు తిప్పే ముగ్గులు అస్సలు రావు చిన్నప్పుడు చాలా బాగా వేసేదాన్ని బట్ ఇప్పుడు అసలు మనకి అలవాటు లేకపోవడం వల్లే ఏమో కానీ అన్నీ మర్చిపోయాను ఏమి గుర్తులేవు అందుకని నాకు ఆల్రెడీ కొంచెం రెగ్యులర్గా గుర్తుండే ముగ్గులు చాలా సింపుల్గా ఉండే ముగ్గులు మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ మీద నేను పెన్తో ముగ్గు వేసుకోవడం వల్ల ఎంత డబల్ కోటింగ్ వేసినా సరే దానిపైన మార్కింగ్స్ అనేవి నాకు కొంచెం కనిపిస్తున్నాయి సో ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్కి నేను క్రేయాన్తో వేసేసుకున్నాను సో ఆయిల్ పేస్టల్ క్రేయాన్స్ ఉంటాయి కదా ఆ క్రేయాన్స్తో వేసుకుంటే మనకి పెయింటింగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే లుక్ కనిపిస్తుంది అందుకని నేను ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ ఏమీ యూజ్ చేయకుండా ఆ క్రేయాన్తోనే డార్క్గా వేసేసుకుంటున్నాను సో నాకు చాలా టైం సేవ్ అయింది దీనివల్ల గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ వేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పైన టైం పట్టేసింది బికాజ్ నేను ఆల్రెడీ మార్కర్తో యూజ్ చేసా ఇంకా పెయింటింగ్ యూజ్ చేసా సో పెయింటింగ్ వేసేటప్పుడు మనకి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నాకు చాలా తొందరగా అయిపోయింది బికాజ్ మనకి చాక్ పీస్ లాగానే ఉంటుంది కదా అది సో 10 మినిట్స్ లోపు నాకు ఫుల్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఫైనల్ లుక్ కూడా చాలా బాగుంది మనకి పెయింటింగ్ వేస్తే ఎంత లుక్ అయితే ఉంటుందో అంతే లుక్గా అనిపించింది నాకు ఎలాగూ నేను వాషబుల్ ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఇది బెటర్ అనిపించింది నాకు సో నేను ఫ్యాబ్రిక్ అంతా కూడా సెల్ఫ్కి తగ్గట్టుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది బట్ స్టిల్ నాకు కొంచెం లెంత్ తక్కువ పడింది దానివల్ల నేను ఇక్కడ A4 సైజ్ షీట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ బ్యాక్డ్రాప్లో పెడతాను కదా సో సైడ్ ఎడ్జెస్ నేను ఈ యెల్లో కలర్ A4 సైజ్ పేపర్ మీద డిజైన్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి దీపారాధన కుందులాగా ఉంటాయి కదా సో అలా డిజైన్ వేసుకుంటున్నాను సో సైడ్స్ ఇలా పెడితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు సో లక్కీగా ఈ A4 సైజ్ పేపర్స్ కూడా ఇంట్లో ఉండడం వల్ల ఒకటే రోజు నాకు పని అయిపోయింది హ్యాపీగా
యాక్చువల్లీ నాకు దీనికి 2 డేస్ టైం పట్టింది. మనము ఒకటే రోజు ఒక 3 అవర్స్ కూర్చుంటే పని అయిపోతుంది, బట్ నాకు పిల్లలతోటి అస్సలు అవ్వలేదు. ముందు రోజు నేను స్టార్ట్ చేయడమే 5:30 కూడా కాదు, 6:00 అలా స్టార్ చేసి 7:30 వరకు మళ్ళీ క్లోజ్ చేసేసి ఇది నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్కి నేను 4 సైడ్స్ కూడా డబల్ టేప్ పెట్టేసుకొని స్టిక్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, నేను ఆ A4 సైజ్ పేపర్ కట్ చేసి డిజైన్ చేసుకున్నవి అటు సైడ్ అండ్ ఇటు సైడ్ సెట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు కింద గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాత కూడా మనకి ఎడ్జెస్ గ్యాప్ వచ్చింది కదా, సో నాకు ఆ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్లో మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అది నేను ఈ సైడ్స్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. సో ముందు ఏది కూడా ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకోలేదు, జస్ట్ కోలం బ్యాక్ డ్రాప్ చేద్దాము అని అనుకున్నాను. బట్ ఎలా పెడదాము ఎలా సెట్ చేద్దాము అనేది జస్ట్ నేను ఆ డిజైన్ వేసుకుంటూనే అనుకున్నాను ఇలా చేద్దాము అని చెప్పి. ఫస్ట్ నా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ బ్యాక్ డ్రాప్లో పెడదాము అనుకున్నాను, బట్ దానికి ఆల్రెడీ ఆ పెన్ మార్కింగ్స్ అవి కనిపిస్తున్నాయి అని మళ్ళీ రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్కి షిఫ్ట్ అయిపోయాను. సో ఈ క్రేయాన్ యూస్ చేయడం వల్ల నాకు చాలా చాలా టైం సేవ్ అయిపోయింది. ఒక్క గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్కి ఎంత టైం అయితే పట్టిందో మిగతా ఓవరాల్ డెకరేషన్కి కూడా అంత టైం పట్టింది అన్నమాట. సో 3 అవర్స్ కంప్లీట్గా టైం కౌంట్ చేసుకుంటే 3 అవర్స్లో అయిపోయింది. బట్ నాకు అనిపించింది ఏంటంటే అలా గ్యాప్ రావడమే బెటర్ అనిపించింది, బికాస్ అలా కంటిన్యూయస్గా 3 అవర్స్ కూర్చుంటే ఏదో స్ట్రెస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. సో ఫస్ట్ రోజు ఒక 1.5 అవర్ అండ్ సెకండ్ రోజు ఒక 1.5 అవర్ చేసుకుంటే పెద్ద టైర్డ్ అయిన ఫీలింగ్ కూడా ఏం అనిపించలేదు. సో చూసారు కదా, మనకి ఫ్యాబ్రిక్ మీద అయితే ఆ పెన్ పడలేదు, బట్ పేపర్ మీద చాలా డార్క్గా కనిపిస్తుంది. సో సెకండ్ కోటింగ్ వేసేటప్పటికి మనకి పెయింట్ లుక్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది. సో అన్నీ స్టిక్ చేసేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ ఇలా ఉంది. యాక్చువల్లీ నేను ఇంకా ఈ విగ్రహాలు అవి పెట్టలేదు కదా, సో అవి కూడా పెట్టిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. సో ఈ బ్యాక్ డ్రాప్లో కొంచెం ఖాళీగా అనిపించి నేను ఈ ఫ్లవర్స్ స్టిక్ చేసుకుంటున్నాను. ఎలా అలంకరించుకున్నాను అనేది ఫైనల్గా వచ్చిన లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.